ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొన్ని కులాలకు సంబంధించి ఆయన నిర్ణయాలు చాలా వ్యతిరేకంగా ఉంటాయి. ఆ కుల ద్రోహి చంద్రబాబు అంటూ బొత్స సత్యనారాయణ గారు, ప్రస్తుత మంత్రి బొత్స సత్యనారాయణ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఎందుకు ఆ కులాలకే చంద్రబాబు గారు ద్రోహి అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు ఎందుకు అభివర్ణించారు, ఎందుకు ఆయన మీద ఇలాంటి ప్రచారం చేస్తున్నారు, ఎందుకు ఇలాంటి విమర్శలు చేస్తున్నారు, ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అని అంటే కనుక ప్రధానంగా ఈయన మాటల వెనక కారణం ఏంటి అంటే చంద్రబాబు బలహీన వర్గాల ద్రోహి అనేది ఆయన చేసిన కామెంట్. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చంద్రబాబు పూర్తి వ్యతిరేకి. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో 59% అంటే ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు 59% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటే దానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళారు చంద్రబాబు గారు. అందుకే ఈ వర్గాల ఈ కులాల ద్రోహి చంద్రబాబు అంటూ ఆయన ఒక పెద్ద సంచలన విమర్శ చేశారు. అయితే ఈ విషయం మీద కోర్టుకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ద్రోహిగా మిగిలిపోయాడు కోర్టుకు వెళ్ళడం వల్ల. అందుకే మున్సిపల్ అలాగే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చాలా సంచలనంగా మారాయి. ఆయన కొన్ని మాటలు మాట్లాడారు ఈ సందర్భంగా. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో సమాజంలో వెనకబడిన బీసీ అలాగే ఎస్సీ ఎస్టీ మైనారిటీల అభివృద్ధి కోసం జగన్ గారు ముందుకు వెళ్తుంటే బడుగు బలహీన వర్గాల మేలు కోసం ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా చంద్రబాబు అడ్డు తగులుతున్నారు అని చెప్పి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలు అంటే చంద్రబాబు గారికి చాలా చులకన భావం అని చెప్పడం, ఇన్నేళ్ళు అధికారంలో అధికారం ఇచ్చిన బీసీలకు చంద్రబాబు ఇచ్చే బహుమానం ఇదేనా, గతంలో అన్నేళ్ళు మీరు పరిపాలించారు బీసీల వల్ల కదా మీరు గెలిచింది, వాళ్ళకి ఇచ్చే బహుమానం ఇదేనా, ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని నిర్ణయాలు అడ్డుకోవడమేనా అంటే బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీని ఎప్పటికీ క్షమించరు, చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు అని కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ సందర్భంగా ఆయన కొన్ని విషయాలను కూడా గుర్తు చేశారు. అమరావతిలో బలహీన వర్గాలకు 1251 ఎకరాలు ఇస్తామని చెప్పాం, దానికి కూడా చంద్రబాబు గారు కడుపు మంట. సిఆర్డీఏ చట్టం ప్రకారం 5% బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇవ్వాలనుంది. అమరావతి ప్రాంతంలో ఎస్సీ అలాగే ఎస్టీ బీసీ మైనార్టీలు ఉండకూడదా అని ప్రశ్నించారు. దీనిపై జనాభాపరమైన సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని చెప్పి చంద్రబాబు గారు వాదిస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం అనేది కూడా బొత్స గారు లేవనెత్తిన ఒక ప్రధానమైన టాపిక్. అంటే ఎక్కువ మంది బీసీలు ఇళ్ల స్థలాలు ఇస్తే, బీసీలకు ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక సమతుల్యం దెబ్బతింటుందా అనేది ఆయన సూటిగా ప్రశ్నించిన ప్రశ్న. అంటే ఏ రకంగా నీ వర్గం కోసం పాటు పడుతున్నావు, ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది చంద్రబాబు గారు అంటూ బొత్సగారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల వర్గాల వారిని ఇప్పుడు కళ్ళు తెరుచుకునేలా చేశాయి అని చెప్పాలి. వాళ్ళు కూడా అవునా ఎంత చేస్తున్నారా చంద్రబాబు గారు అనే ఆలోచనలో ఇప్పుడు వాళ్ళందరూ పడ్డారని చెప్పాలి ప్రధానంగా. అయితే ఈ వర్గాల వారికి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చిందని చూస్తుంటే కనుక రాష్ట్రంలోని అన్ని పదవుల్లో బీసీ ఎస్టీ ఎస్టీలకు 50% రిజర్వేషన్ ఇవ్వాలని, అలాగే మార్కెట్ కమిటీలు దేవాలయ ట్రస్ట్ బోర్డుల్లో నామినేటెడ్ కార్పొరేషన్లో స్టాండింగ్ కౌన్సిల్లో అలాగే యూనివర్సిటీల్లో కూడా ఈసీ నియామకాల్లో కూడా 50% రిజర్వేషన్లు కల్పిస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో మార్కెట్ మంత్రిగా పనిచేశారు ఆయన, అలాగే బొత్స సత్యనారాయణ గారు. అలాగే 300 మార్కెట్ కమిటీలు ఉంటే వాటిలో చైర్మన్లుగా 2 మహిళలు, అలాగే 4 ఎస్సీలు, 2 ఎస్టీలు, 3 మైనార్టీలు ఉండేవారు. ఇవాళ 216 మార్కెట్ కమిటీలకు 50% మంది చైర్మన్లుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ అవకాశం కల్పించారు ఈ సందర్భంగా అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు గుర్తు చేయడు ఈ సందర్భంగా మంత్రి. సో దీన్ని బట్టి ఒకే కులానికి మద్దతుగా ముందుకు వెళ్తున్నారా చంద్రబాబు గారు, ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల వర్గాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరి మీద ఒక అక్కస వెళ్ళగక్కుతున్నారా అనే ఆలోచన రేకెత్తేలా ఉన్నాయి బొత్స సత్యనారాయణ గారి వ్యాఖ్యలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.